కూడా 90% మగాళ్ళు భయపడేది ఏంటంటే మాస్టర్బేషన్ ఈజ్ ఏ డేంజరస్ అని, అంటే హస్తప్రయోగం అనేది విషప్రయోగం అని చెప్పేసి ఫీల్ అవుతుంటారు. వీళ్ళు ఆటోమేటిక్గా దానివల్ల జరిగే నష్టం కంటే దానివల్ల ఆలోచించే తీరు వల్ల ఎక్కువ కష్టాలు పొందుతుంటారు. కంటిన్యూస్గా అదే ఆలోచన వస్తుంది వాడికి, నేను తప్పు చేస్తున్నాను తప్పు చేస్తున్నాను, నాకు కాళ్ళు లాగుతున్నాయి బికాస్ దానివల్ల, నాకు చేతులు లాగుతున్నాయి బికాస్ దానివల్ల, నాకు ఒళ్ళంతా నొప్పులు వస్తున్నాయి బికాస్ దాని, నాకు నరాల బలహీనత వచ్చింది బికాస్ దానివల్ల. ఇవన్నీ కారణాలు ఏమవుతుందంటే వాడు పూర్తిగా అదే ఆలోచనతో అదే గిల్టీ ఫీలింగ్ తోటి కంటిన్యూ అయిపోతుంటాడు. నిజానికి ఒక కోర్సు చేసినప్పుడు ఒక యాక్ట్ జరుగుతుంది, ఆ కోర్సు చేయడానికి తన భార్య కానీ మరొకరు కానీ లేనప్పుడు తన సొంతంగా చేసుకోవడం అనేది ఆటోమేటిక్గా జరిగే వ్యవహారం అయినప్పుడు అది కంట్రోల్ చేయగలిగితే సంతోషం, కంట్రోల్ చేసుకోలేనప్పుడు అది చేయడం వల్ల అది పెద్ద శరీరానికి కానీ మనసుకు కానీ బాడీలో గ్రంథులకు కానీ ఏ హాని జరగదు. అయితే అది అనర్థహేతు అంటారు, అంటే ఏదైనా నవ్వమంటే నవ్వితే బాగానే ఉంటుంది, అది కంటిన్యూ పొద్దునుంచి సాయంకాలం వరకు నవ్వుతూ కూర్చున్నాడు అనుకోండి అది బాగోదు, అది అతి సర్వత్ర వర్జిత అనేది అందు గురించే. ఏదైనా సరే నీ అదుపులో నువ్వు ఉన్నప్పుడు, నీ లిమిట్స్లో నువ్వు ఉన్నప్పుడు అది ఏది కూడా ప్రాబ్లం అయితే కాదు. విపరీతంగా అదే అబ్సెషన్ కొంతమందికి మాస్టర్బేటరీ అబ్సెషన్, మాస్టర్బేటరీ కంపల్షన్ అని ఉంటుంది, అంటే కంటిన్యూస్గా హస్తప్రయోగం తప్ప అనుకుంటూనే ఉంటారు కానీ చేయకుండా ఉండాలి, ఒకసారి రెండు సార్లు రోజులో చాలాసార్లు చేస్తారు. ఆ కంటిన్యూగా వచ్చే థాట్ అని అబ్సెషన్ అంటారు, కంటిన్యూగా చేసే యాక్షన్ కంపల్సన్ అంటారు. సో మాస్టర్బేటింగ్ ఓసీడీగా మారిపోతుంది. మహానుభావుడు సినిమాలో క్లీనింగ్ అనేది ఓసీడీ, ఇక్కడ మాస్టర్బేషన్ హస్తప్రయోగం అనేది ఓసీడీ. ఇది కూడా ఆలోచనాపరమైన ఇబ్బందులు కలిగజేస్తుందో తెప్పించి శరీరంలో కనబడేటు కానీ ఇబ్బందులు కలిగించదు, కానీ అతైనప్పుడు ఆలోచనాపరమైన చేతలపరమైన ఇబ్బందులతో పాటు ఆ టిష్యూస్ కానీ లేకపోతే సాఫ్ట్ ఉండే మజిల్స్ కానీ ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇటువంటి వాటిలో 95% మంది మగాళ్ళలో ఈ డౌట్ ఉంది, కానీ ఎవ్వరు కూడా పైకి చెప్పరు, తనలో తాను కుమ్మిడిపోతుంటారు, తనలో తాను బాధపడుతుంటారు. సో ఈ గిల్టీ ఫీలింగ్ వచ్చి కలిసి మళ్ళీ 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 అదే పని చేయాలనే కోరికతో ఉంటారు. కాబట్టి దీని నుంచి బయటపడడానికి మంచి మంచి మార్గాలు ఉన్నాయి. ఇదేమి తప్పు కాదే అని అన్నారని చెప్పేసి కంటిన్యూస్గా విపరీతంగా చేసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కాదు, అది తప్పదు అన్నప్పుడు తప్పు కాదు, పదే పదే చేస్తే